సాహితి యోగ 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి, మీ అధిక బరువు తగ్గించుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే షేక్ రియాజ్ గారు. నమస్తే సార్. సార్, 14 సంవత్సరాల నుంచి విద్యార్థి యువజన సమస్యల పరంగా మీరు, అంటే విద్యార్థులకు వచ్చే సమస్యలు ఏంటి, వాళ్ళకు కావాల్సిన రిజర్వేషన్ల గురించి కూడా పోరాడుతూ వచ్చారు. సో ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి వచ్చారండి? అవును సార్, ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి రావడం జరిగింది. ఓకే ఓకే. మెయిన్గా ఈ సామాన్యుడితో సుమన్ టీవీలో మీ గళాన్ని వినిపించాలని చెప్పేసి నాకు ఫోన్ చేశారు నియర్లీ 2 వీక్స్ బ్యాక్ అనుకుంటాను. మనం మాట్లాడి కూడా 2 వారాలు అవుతా ఉంది. అవును సార్. సో ఏంటంటే, ఏ సమస్య గురించి మాట్లాడాలనుకుంటా ఉన్నారు, అదేవిధంగా మీరు విద్యార్థి విభాగానికి నాయకుడిగా ఉన్న సమయంలో, ఇప్పుడు ప్రస్తుతం ఇంకా విద్యార్థి యువజన భాగంలోనే ఉన్నారండి? ఉన్నాను సార్, ఇప్పుడు కానీ విద్యార్థిగా. ఏం చేస్తా ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు ఈరోజు ఎల్ఎల్ఎం చేస్తా ఉన్నాను ప్రస్తుతం. ఓకే ఓకే. ఎల్ఎల్బి కంప్లీట్ అయిందా? ఎల్ఎల్బి కంప్లీట్ అయింది, ఎల్ఎల్ఎం చేస్తా ఉన్నాం. ఎంఏ పొలిటికల్ సైన్స్ కూడా కంప్లీట్ అయింది సార్. ఓకే ఓకే. ఏ అంశం గురించి మాట్లాడాలనుకుంటా ఉన్నారు? ముఖ్యంగా ముందుగా ఈరోజు సామాన్యుడితో సుమన్ టీవీ అనే ప్రోగ్రాం పెట్టడం వల్ల చాలామంది ఈ యొక్క వీడియోలు చదువుకోవడం కానీ, యూట్యూబర్స్ కానీ, అదేవిధంగా సుమన్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు అయితేమి, సుమన్ టీవీ ఛానల్ సబ్స్క్రైబర్స్కి అయితేమి, చాలా వరకు ఈరోజు సమాజంలో ఏం జరుగుతూ ఉంది, ఎవరైనా పెద్ద పెద్ద మీడియాలో ఎవరైనా కానీ ఈ మధ్య ప్రజల పక్షాన అంటున్నారు కానీ చాలామంది వరకు చూపించడం లేదు. అటువంటి తరుణంలో సామాన్యుడితో సుమన్ టీవీ అని ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినందుకు, ప్రతి ఒక్కరికి ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రతి ఒక్కరి గళాన్ని వినిపించాలా అని చెప్పి ప్రతి ఒక్కరిని స్టూడియోకి పిలిచి, ఎందుకంటే పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళని కానీ ఈరోజు పిలిచి మీ కార్యక్రమం నిర్వహించి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మెయిన్ ఏంటంటే, ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు లేదంటే వాళ్ళ పార్టీ వాళ్ళ వాయిస్లు వినిపిస్తూ ఉంటారు సార్. మనం ఏంటంటే లోకల్ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతూ ఉంది, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఉన్నారా లేదా, సో ఉద్యోగస్తులు ఏమనుకుంటా ఉన్నారు, వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేరాయా లేదా, విద్యార్థులు ఏమనుకుంటా ఉన్నారు, వీటి గురించి మన ఫోకస్ అండి. ఏ పార్టీ తరఫున అయితే సుమన్ టీవీ లేదు, ప్రజల పక్షాన ఉంటుంది. ఎవరైనా సరే మీ గళాన్ని వినిపించాలి అనుకున్నా, స్టూడియోకి ఒకవేళ రాలేని పరిస్థితుల్లో కూడా ఫోన్ కాల్ ద్వారా కూడా మీరు ఏదైనా ఒక ప్రశ్న మమ్మల్ని అడగచ్చు, విశ్లేషకులతో ఒక వివరణ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాం. లేదంటే మాకు ఇతర దేశాల నుంచి కూడా కాల్స్ వస్తూ ఉన్నాయి. సో అలాంటి కాల్స్ అంటే, కొద్దిమంది జూమ్ కాల్లో కూడా మేము ఇంటర్వ్యూ ఇవ్వదలుచుకున్నాము అనేవారు ఉన్నారు. సో అలాంటి వారికి కూడా జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూ అయితే తీసుకునే విధంగా ఉంటుంది. ఓకే రియాజ్ గారు, చెప్పండి సార్, ప్రధానంగా ఏంటి విద్యార్థుల పరంగా ఏంటి, ఎలాంటి సమస్యలు ఉన్నాయంటారు, అంటే సమస్యల గురించి చెప్పడానికి వచ్చారా లేదంటే సమస్య పరిష్కారం అయ్యింది అని చెప్పేసి చెప్పడానికి వచ్చారా మీరు? వాస్తవంగా చూసుకుంటే గత ప్రభుత్వం విద్యార్థులకు ఏం చేసింది, ఈ యొక్క ప్రభుత్వం ఏం చేసామంది, ముఖ్యంగా గత ప్రభుత్వంలో విద్యార్థులు ఏం కోల్పోయినారు, ఈ ప్రభుత్వంలో ఈ విద్యార్థులు ఏం కోల్పోయినారు, ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఈరోజు విద్యార్థులకు ఇంత తరపున న్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి, అదేవిధంగా మాకు సంబంధించిన మా రాయలసీమకు సంబంధించిన కొన్ని విషయాల మీద సుమన్ టీవీ ద్వారా మా గళాన్ని వినిపించి ప్రజలకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ స్టూడియోకి రావడం జరిగింది. అదేవిధంగా ఒక న్యాయవిద విద్యార్థులకు కూడా ఈరోజు ఈ స్టూడియోకి రావడం జరిగింది. ఓకే చెప్పండి సార్, ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం అయితే వాస్తవంగా ఏదైతే విద్యార్థులకు, పీజీ చదివే విద్యార్థులకు అయితేమి, ఈరోజు డిగ్రీ చదివే విద్యార్థులకు వసతి దీవెన, విద్యా దీవెన ఒక ప్రయోగంతో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. దాన్ని మేము కాదనడంలా స్వాగతిస్తున్నాం. కాలేజీలకి ఇవ్వకపోయినా తల్లిదండ్రులు అకౌంట్లు వేస్తున్నారు కాబట్టి ఓకే, ఎప్పుడైనా కాలేజీలో కట్టాల్సిన విషయమే. కానీ ఈరోజు పీజీ చదివే పోస్టు, ఇప్పుడు డిగ్రీతోనే ఎటువంటి ఉద్యోగాలు అయితే రావడం లేదు నాకు తెలిసినంత వరకు. పీజీలు చేసినా, ఇంకా పీజీలు చేసినా, పిహెచ్డీలు చేసినా కానీ ఉద్యోగాలు రానే పరిస్థితిలో ఈరోజు ఈ సమాజం ఉంది. ఈ యొక్క రాష్ట్రం ఈ విధంగా తయారైంది. ముఖ్యంగా కనీసం పీజీ చదివే విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేయడం, ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఎత్తేసినారని అర్థం ఉంటే, ఈరోజు ఇంతవరకు ఏ సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే అయితేనేమి, స్థానిక ఎంపీ గారు అయితేమి, పార్టీ ప్రజాప్రతినిధులు అయితేమి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు దాని మీద వాస్తవంగా చెప్పలేదు. ఫీజు రియంబర్స్ రాలేదండి మీకు? పీజీ విద్యార్థి రాలేదు సార్. వాస్తవంలో వచ్చాయా? గతంలో వస్తుండేది. గతంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ ప్లేస్ లో మళ్ళీ ఏమైనా బెటర్ అండి, వసతి దీవెన కావచ్చు పెట్టలేదు ప్రభుత్వం నుంచి పీజీ విద్యార్థులకు అయితే ఎలాంటి ఇది రాలేదు ఆర్థికంగా. ఓకే, వాస్తవంగా గత ప్రభుత్వం ఇది ఇచ్చింది అంటే కాలేజీలకే ఆ బకాయిలు వేస్తుండే, అంటే టైం బట్టి, అంటే ఒక సంవత్సరం లేట్ అయినా ఇంకో సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కలిపేస్తుండే. కానీ విద్యార్థికి ఎటువంటి నష్టం అయ్యేది కాదు, ఎందుకంటే ఉచిత విద్య అనేది దొరికేది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో గొప్ప వ్యక్తిత్వంతో ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలా, పేద మధ్యతరగతికి సంబంధించిన విద్యార్థులను చదువుకోవాలా, దాని ఆర్థిక భారం ప్రభుత్వమే భరాయించాలన్న ఒక ఉద్దేశంతో
పీజీ చదివే విద్యార్థులకు డిగ్రీ చదివే విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ఫీజీ రీయింబర్స్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఆయన హయాంలోనే వచ్చింది. ఆయన హయాంలో తీసుకురావడం జరిగింది. కానీ ఆయన తనేడుగు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఏదైతే ఈ పీజీ చదివే పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ రద్దు చేయడం వల్ల ఈరోజు విద్యార్థులు పీజీ చదవలేకపోతా ఉన్నారు. ఓకే ఓకే. ఈరోజు ప్రైవేట్ కళాశాలలో పూర్తి స్థాయిలలో పీజీ చేయాలంటే డబ్బులు కట్టుకొని చదువుకోండి అంటున్నారు వాళ్ళు. సంవత్సరానికి చూసుకుంటే 20,000 25,000 30,000 కట్టలేని పరిస్థితుల్లో ఈరోజు పీజీ విద్యార్థులు ఉన్నారు. అటువంటి తరుణంలో ఈరోజు వాస్తవంగా ఈ రీయింబర్స్మెంట్ ఎత్తేయడం వల్ల ప్రతి ఒక్క విద్యార్థి ఏదైతే పేద మధ్యతరగతి చెందినటువంటి విద్యార్థులు పూర్తి స్థాయిలో నష్టపోతూ ఉన్నారు. దీనివల్ల ఉన్నత విద్య చదవలేకపోతా ఉన్నారు. తల్లిదండ్రులు చూస్తే కొన్ని ప్రాంతాలలో అయితే అసలు చదువుకునే వసతులు లేని ప్రాంతాలలో కూడా ఏదో ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది కదా అని చెప్పి చదువుకు పంపించేటోళ్ళు తల్లిదండ్రులు. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తి కొట్టడం వల్లనే ఈరోజు చాలామంది పీజీ చదివే విద్యార్థులు ఈరోజు నష్టపోతా ఉన్నారు. చదువు కూడా మానేశారు. ఇప్పుడు డిగ్రీ వరకు అయితే వస్తా ఉన్నాయా సార్? మామూలు ఓకే సార్, డిగ్రీ వరకు అయితే వస్తా ఉన్నాయి. దానికి మేము మనమేం చెప్పండి, గత ప్రభుత్వమే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు. ఇప్పుడు విద్యా వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే గతంలోకి ఇప్పటికీ కూడా అంటే నాడు నేడు ద్వారా స్కూల్స్ని కూడా రీకన్స్ట్రక్ట్ చేశారు కొన్ని కొన్ని ఏరియాల్లో. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇది ఒక మంచి నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించిన ఒక మంచి నిర్ణయం ఏదైనా ఉందంటే బడి పిల్లలను బడిలో ఉండాలి, ప్రభుత్వ స్కూళ్లను మార్చాలి అన్న ముఖ్య లక్ష్యంతో ఆయన ఈ ప్రయత్నం చేసినాడు. దాన్ని మేము కానీ స్వాగతిస్తున్నాం, విద్యార్థి యువజన ప్రజా సంఘాలుగా మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా మంచి చేస్తే మంచి చేసిందని చెప్పాలా, చెడు చేస్తే చెడు చెప్పిందని చెప్పాలా? వాయన చెడు చేస్తే వేలెత్తి ప్రశ్నించే స్థానంలో ఈరోజు ప్రజాస్వామ్యం బాటలో మేము విద్యార్థి యువ సంఘాలు ఉన్నాం కాబట్టి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు బడియుడు పిల్లలు బడిలో ఉండాలని నాడు నేడు కింద ప్రతి ఒక్క ఈరోజు చాలా చాలా స్కూళ్ళల్లో మార్పులు జరిగినాయి. బిల్డింగ్స్ కడతా ఉన్నారు, కొన్ని లక్షల రూపాయలు బిల్డింగ్స్ ఫండ్స్ ఇస్తున్నారు, దాని స్థాయి వరకు కట్టేస్తున్నారు. దానివల్ల విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులు దారి మలిచి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తా ఉన్నారు. ఇది ఒక మంచి నిర్ణయం, జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి మంచి నిర్ణయం. దీన్ని మేము అయితే పూర్తి స్థాయిగా స్వాగతిస్తూ ఉన్నాము. అదేవిధంగా చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో కొన్ని మంచి విషయాలు చేసినా కూడా పేద విద్యార్థులకు కొన్ని కొన్ని అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఎక్కువ చదువుకోకూడదా అన్న ఉద్దేశంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఉన్నారా? ఎక్కువ చదువుకుంటే ఏమైనా ప్రశ్నిస్తారన్న ఉద్దేశంలో ఏమైనా ఉన్నారా అని నాకు అర్థం కావడం లేదు. అలా అయితే అసలు ఇంగ్లీష్ విద్యనే తీసుకొని రారు కదా సార్? అంటే ఇంగ్లీష్ విద్య తీసుకొచ్చినారు అంటే బేసిక్ ఫౌండేషన్ ఒకటి ఉంటే సరిపోతుందా సార్? నాకు అర్థం కాకపోతుంది. అంటే తొలి అడుగు కదా, తొలి అడుగు కానీ వచ్చిన 3.5 సంవత్సర కాలము, ఇప్పుడు వచ్చేసి ఒక కొంచెం మార్పులు తీసుకొని వస్తూ ఉన్నారు. అందులో ఇంగ్లీష్ విద్య అనేది గతం నుంచి లేదు, ఇప్పుడు తీసుకొని వచ్చారు ప్రభుత్వ పాఠశాలల్లో. సో ఒక కొత్త మార్పు అయితే వస్తూ ఉంది కదా. సో అంటే వీళ్ళు చదివినంత మాత్రాన మనల్ని ప్రశ్నిస్తారు అని చెప్పేసి ఆ మైండ్ సెట్ ఉండి ఉంటే ఈ ఇంగ్లీష్ విద్యా విధానాన్ని కూడా తీసుకొని వచ్చేవారు కాదు కదా. ఇంగ్లీష్ విద్య అంటే బేసిక్ ఫౌండేషన్ అనేది ఇస్తున్నారు కానీ అంటే పూర్తి స్థాయి ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు పునాది రాళ్ళు మాత్రం వేస్తే సరిపోదు కదా సార్? దానికి బిల్డింగ్ పైన ఫ్లోర్ వేయాలా, దానిపైన ఇల్లు కట్టాలా, ఇంట్లో చేరాలా, సమయం పడుతుంది కదా. సమయం అంటే ఇప్పుడు చదివే విద్యార్థులను వాళ్ళ ఫీజు రీయింబర్స్మెంట్ ఆపడం అనేది ఎంతవరకు ఉద్దేశం? మెయిన్ పాయింట్ అది, మెయిన్ ఫీజు రీయింబర్స్మెంట్ ఆపడం అనేది చాలా ఇది. దీనివల్ల ప్రైవేట్ కళాశాలలు కానీ చాలా వరకు ఎత్తేసుకున్నారు సార్ నాకు తెలిసినంత వరకు. నేను చూసినటువంటి రాష్ట్రంలో చాలా ప్రైవేట్ కాలేజీలు పీజీ కాలేజీలు చాలా వరకు చూసినాను, వాళ్ళంతా చాలా వరకు విద్యార్థులకు ఒత్తిడి పడి అడగలేకపోతున్నారు. ఈరోజు వాస్తవంగా ఒత్తిడి పెట్టి అడిగితే విద్యార్థులు కట్టలేకపోతున్నారు. మాలాంటి విద్యార్థి సంఘాలు కానీ మేము పోరాటం చేస్తున్నాం, ఎందుకంటే ప్రైవేట్ సంస్థలు మీరు ఎందుకు విద్యార్థి? మీరు అడిగినప్పుడు ఏం చెప్పారు సార్ ప్రభుత్వం నుంచి? అంటే మీరు ఏం ప్రశ్నించారు, ఇన్ని రోజుల నుంచి వస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పుడు ఎందుకు ఆపారు అని అడిగినప్పుడు సమాధానం ఏంటి, ఎవరిని అడిగారు? ఈరోజు మేము స్థానిక ఎమ్మెల్యేల గారిని అడుగుతున్నాము, ఎంపీ గారిని అడుగుతున్నాము, మంత్రులు వచ్చినప్పుడు కానీ అడుగుతా ఉన్నాము. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరిని కలిసే వ్యక్తి ఆయన, ప్రతిపక్షంలో ఉన్నట్టు ఈరోజు ప్రశ్నిస్తున్నాము ఒక ఉద్దేశంతోనే ప్రతి అసలు కనీసం ఆయన చేరవేస్తాము ఈ యొక్క విషయము, ఆయన అపాయింట్మెంట్ కోసం ట్రై చేద్దాము, విద్యార్థి యువజన సంఘాలుగా మేము ఆయనకు కనీసం ఒక లేఖ పంపిస్తామని చెప్పి మేము ప్రయత్నిస్తున్నా కూడా ఈరోజు ఆయన అక్కడి నుంచి కదలలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఓకే, దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఓకే, మేము దాని గురించి అయితే పూర్తి స్థాయిలో ఈరోజు మేము ఫీజు రీయింబర్స్మెంట్ గురించి డిగ్రీ వాళ్ళకి ఇస్తున్నారు దాని మేము అడ్డం లేదు, కానీ పీజీ విద్యార్థులకు ఎందుకు ఎత్తేసినా మేము అడుతా ఉన్నాను. అంటే ఉన్నదాన్ని ఎత్తేసారు, ఉన్నదాన్ని ఎత్తేసినారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఎంతో మంచి ఉద్దేశంతో పెట్టిన, వాళ్ళ తండ్రి పెట్టినటువంటి
మంచీ పదకాన్ని ఎందుకు ఆయన ఈ రోజు పిజి విద్యార్థులకు ఎందుకు తీసేశారని మాకు అర్థం కాని పరిస్థితుల డైలమాలో పడ్డాం మేము. ఇప్పుడు ఇది మీ మీ ప్రశ్నకి సమాధానంగా అంటే ఇది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కాకుండా ఎవర్ని కన్సల్ట్ అయితే దీనికి సొల్యూషన్ ఉంటదండి. అంటే వాస్తవంగా దీనికి సంబంధించిన విద్యాశాఖ వాళ్ళైనా గానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారైనా పర్లేదు, లేదంటే దీనికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు. విద్యాశాఖ మంత్రి గారు గాని ఆయన ఫోన్ చేసి కానీ ఆయన ఎందుకు ఎత్తేసినారు ఎందుకు ఇవ్వడం లేదని కానీ ఆయన కన్సల్ట్ అయినా కానీ బాగుంటుంది సార్. ఎందుకంటే వాస్తవంగా ఈరోజు చూస్తున్నాం సార్, గతంలో ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ గారు కానీ విద్యాశాఖకు యూనివర్సిటీలు మార్పులకు ఎటువంటి ఏం చేసింది లేదు. ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి కూడా కానీ ఆయన ఏం చేసిన కానీ పరిస్థితులు లేవు. ఆయన వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాండ్ వస్తుందని చెప్పి ఈరోజు మేము సామాన్యులతో సుమన్ టీవీ ప్రోగ్రామ్ రావడం జరిగింది. మాకు మాకు వీలుంటే ఒకవేళ విద్యాశాఖ మంత్రి గారికి కానీ లేకపోతే సంబంధిత అధికారులకు కానీ మేము కాల్ చేసేసి అసలు ఏంటంటే వివరణ అడుగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒకవేళ నిజంగానే ఫీజు రియంబర్స్మెంట్ మీరు వద్దు అనుకుంటే పీజీ విద్యార్థులకి ఆ వివరణ ఏంటి, ఎందుకు వద్దు అనుకున్నారు అనేది మేమైతే కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తాం సార్. కానీ ఇప్పుడు విదేశీ విద్యకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మొన్న మనం చూస్తే టీడీపీకి సంబంధించిన వ్యక్తులకు కూడా వాళ్ళ కూతురు చదువుకోవడానికి అని చెప్పేసి విదేశాలకు పంపించేసి చదివారు, దగ్గర దగ్గర 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది, అది అంతా ప్రభుత్వమే భరిస్తూ ఉంది అని చెప్పేసి అన్నారు. అంటే పేద విద్యార్థులకి విదేశీ విద్యను జగన్ సర్కార్ అనేది చేరువ చేస్తుందా? అంటే జగన్మోహన్ రెడ్డి సర్కారు ఈరోజు విదేశీ విద్య ఆయన వచ్చి 3.5 ఏళ్ళు దాటింది ఈరోజు. అంటే 3.5 ఏళ్ళ నుంచి విదేశాల్లో విద్య చదివి ఎవరు చదివిన వారు లేరా మాకు తెలిసింది, అర్థం ఉన్నాను. ఒక చిన్న విషయం మీద చూసుకుంటే కడప నగరంలో ఒక ముస్లిం లేడీ వాళ్ళ బిడ్డకు MBBS సీటు విదేశాల్లో వస్తే ఇంతవరకు జగనన్న విదేశీ విద్య ఇస్తానని చెప్పి ఆయన ప్రామిస్ చేసినాడు, ఆయన పాంప్లెట్లుగా వేసినారు. ఇంతవరకు ఆమెకు విదేశీ విద్య రాక విద్యా వాళ్ళ బిడ్డ ఆడనే ఇరుక్కుపోయి చదువుకోలేక ఇబ్బంది పడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి కలసాలనే ఉద్దేశంతో ఆమె స్కూటర్ యాత్ర చేయడం స్కూటీ మీద రాష్ట్రం మొత్తం తిరిగి వివిధ ప్రజా సంఘాలతో, విద్యార్థి సంఘాలతో, యువజన సంఘాలతో ఆమె తిరిగి ప్రజా సంఘాలతో కానీ ప్రతి ఒక్క సంఘాలతో తిరిగింది ఆమె. ఆమె పేరు లేడీ పేరు అమ్మాయి పేరు అయితే గుర్తుంది, నూర్ జహాన్ అనుకుంటా అమ్మాయి పేరు. వాళ్ళ మదర్ పేరు అయితే వాళ్ళ మదర్ అయితే అమ్మాయి పక్కన అంటే జగనన్న విదేశీ విద్య రాకనే 2 ఇయర్స్ బ్యాక్ ఆమె తిరిగింది. 2 ఇయర్స్ అంటే 1.5 ఇయర్ అయింది ఇప్పుడు దగ్గర దగ్గర జరిగి ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఓకే, ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు వచ్చింది అది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కాకపోయినా కాడ ఆమెకి ఇచ్చినటువంటి ర్యాంకింగ్ వైజ్ కాకుండా కూడా ఒక స్థాయిలో కాకుండా పూర్తి స్థాయిలో ఒక సగం కన్నా ఒక 10% అయిందంటే 3%. ఓకే ఓకే, 10 లక్షలు ఖర్చు అయిందంటే 3 లక్షలు. అంటే దీనికి గత ప్రభుత్వం కానీ ఇచ్చేది. ఓకే, అంటే యూనివర్సిటీల ర్యాంకింగ్ రేట్ చూసుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ఫీ విదేశీ విద్య ఇస్తున్నారని చెప్తున్నారు సార్. ఈ విదేశీ విద్య వస్తుందని చెప్తున్నారు కదా, ఈ విదేశీ విద్య ఎందుకు ఈయన కఠితాంతరం చేసినారు? అంటే 100 టాప్ 100 యూనివర్సిటీలలో ర్యాంక్ వస్తేనే ఫుల్ రీఫిల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేది జగనన్న విదేశీ విద్య. అంటే పక్కన యూనివర్సిటీలలో చదివే వాళ్ళు ఎవరు విద్యార్థులు కదా. గతంలో ఎట్లా ఉన్నది? గత ప్రభుత్వంలో కానీ ఉండేది. అంటే గత ప్రభుత్వంలో వెసులుబాటు అనేది ఉండేది. ఏ విధంగా అంటే టాప్ 100 యూనివర్సిటీ అనేది లేకపోయేది, ఒక 200-250 వచ్చినా కానీ 50% 35% యూనివర్సిటీ ర్యాంకింగ్ రేట్ను బట్టి దాని ప్రకారం ఇచ్చుకుంటూ వచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3.5 సంవత్సరాలు ఇచ్చేటప్పుడు కూడా దీంట్లో కూడా టాప్ 100 యూనివర్సిటీలు వచ్చిన వాళ్ళకి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ విదేశీ విద్య ఇస్తామని చెప్పడం అది చాలా దారుణమైన విషయం. మళ్ళీ ఇది కాకుండా ప్రతి జిల్లా నుంచి మహా అంటే ఒక 2-3 ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు. కానీ నాకు తెలిసి మన ఉన్నటువంటి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్ని జిల్లాలలో కనీసం అంటే 100 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ 100 మంది విద్యార్థులకు 50 విద్యార్థులను 60 విద్యార్థులను తీసుకొని 60 నుంచి 100 విద్యార్థులు తీసుకొని ఉంటారు. అంటే జిల్లాకు 1 ముగ్గురు నుంచి 4 ఎగ్జాంపుల్ చూసుకుంటే రీసెంట్గా నంద్యాల జిల్లాలో కేవలం 1 ముగ్గురికి రావడం జరిగింది. అదే నంద్యాల జిల్లా నుంచి పూర్తి స్థాయిలో ఈరోజు ఎంతమంది ఉన్నారంటే 150 మంది పైన ఉన్నారు విదేశీ విద్య చదివేటోళ్ళు. 150 మందిలో కేవలం 1 ముగ్గురికి ఇస్తే ఏ విధంగా సమంజసం అని అడుగుతా ఉన్నాను. ఓకే, ఒక ఇంటికి పెద్ద స్థానంలో ఉన్నారు అంటే ఒక తండ్రి స్థానంలో ఆయన ఉన్నాడు కాబట్టి అందరి పిల్లలను బాగా చూసుకోవాల్సింది, సమానంగా చూడాల్సిన బాధ్యత ఆయనది. అంటే ఒక 1-2 ముగ్గురికి ఇచ్చి ఒకరికి న్యాయం చేసి ఇంకొకటి న్యాయం చేస్తామంటే ఎంతవరకు అది సమంజసం అని అడుగుతా ఉన్నా సార్ నేను. దీనివల్ల ఏమంటే ఎవరన్నా బయటికి వెళ్ళి చదవాలంటే పేద మధ్యతరగతి చెందినటువంటి విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలనే విదేశాలకు వెళ్ళి ఏదైనా పీజీ చేద్దామంటేనే లేనేది పరిస్థితి. ఎందుకంటే ఒక లా విద్యార్థి నేను చెప్తా ఉన్నాను, మంచి చేసినాడు ఆయన, అది మంచిదంటే మంచిగా చెప్తాం మేము, చెడుతుందంటే చెడుగానే చెప్తాము. ఆ మంచి చేసినందుకు 5000 రూపాయలు ఇవ్వడం వల్ల ఒక 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి 5 నెలలకు ఒకసారి వస్తున్నారు ఒక బల్క్ అమౌంట్ అనేది. దీనివల్ల వాళ్ళ ఖర్చులు కానీ
ఆఫీస్కు కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ వాళ్ళకి కావాల్సిన డ్రాఫ్టింగ్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే కంప్యూటర్స్ కానీ డ్రాఫ్టింగ్ చేసుకోనికి అటువంటివి చిన్న చిన్న వస్తువులు కొనడము ఆఫీస్ మెయింటైన్ చేయడము పూర్తి స్థాయిలో ఇన్కమ్ సోర్స్ రాన్ టైంలో ఈ విధంగా చేయడం వల్ల ఒక మూడేళ్ళు ఎవరైతే జూనియర్ న్యాయవాదులకు వచ్చినటువంటి ఒక మూడేళ్ళ వరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వీడియో చెప్తా ఉంది. ఇది ఒక మంచి ప్రాజెక్టే, దీనివల్ల మనము విమర్శించేది లేదు. అందరూ మంచిదంటే మంచిగా చెప్పాల్సిందే, విమర్శించే స్థాయి అయితే దానికి ఎందుకు లేదు నాకు తెలిసినంత వరకు. అది ఒక మంచి నిర్ణయం. అది అదండి, ఏంటంటే చాలా వరకు కూడా ప్రభుత్వం విద్యా వ్యవస్థలో పూర్తి మార్పులు అయితే తీసుకుని వస్తూ ఉంది, కానీ ఈ విషయంలో ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అనేది ఒకసారి హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి గారిని అయితే మన కాంటాక్ట్లోకి తీసుకుందాము. సార్ నమస్తే అండి. సార్ నేను సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తా ఉన్నాను సార్, సామాన్యుడితో సుమన్ టీవీ. సార్ హేమచంద్రారెడ్డి గారా సార్ మాట్లాడేది? సార్ 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 మన దగ్గరికి ఇప్పుడు మన స్టూడియోలో లైవ్లో ఉన్నాం సార్. ఇప్పుడు పీజీ విద్యార్థులు వచ్చారు. సో పీజీ విద్యార్థులు వచ్చారు సార్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఈ ఫీజు రియంబర్స్మెంట్ గురించి కొంచెం వాళ్ళకి ఒక క్లారిటీ అనేది రాలేదు, ఎందుకు కట్ చేసామనేది కూడా ఇన్ఫామ్ చేయలేదు అని చెప్పేసి మీ దృష్టికి తీసుకొని వచ్చారంట. సమాధానం అయితే ఇవ్వలేదు. చాలామంది కూడా ఇప్పుడు ఆ చదువును కూడా మధ్యలో ఆగిపోతూ ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఏంటి సార్ అక్కడ ప్రాబ్లం ఏంటి సార్? అది మామూలు ఫీజు ఒకసారి ఇస్తాను సార్, మాట్లాడండి సార్ వాళ్ళతో. సార్ నమస్తే సార్. సార్ నేను రియాజ్ మాట్లాడుతున్నాను సార్, స్టూడెంట్స్ యూనియన్ సార్. నేను సార్ ఏం లేదు సార్, పీజీ చదివే విద్యార్థులు చాలామంది విద్యార్థులు, మేము కళాశాలలకు వెళ్ళి విద్యార్థుల సమస్యలు తెలుసుకునే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పీజీ విద్యార్థులు వాళ్ళకు పీజీలో ఫీజు రియంబర్స్మెంట్ రాక చాలామంది మధ్యలోనే పూర్తి స్థాయిలో చదువును ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది సార్. అది సార్ సార్ అంటే ఇప్పుడు ప్రస్తుతం చదువుతున్నటువంటి గత రెండేళ్ల నుంచి మూడేళ్ల నుంచి చదివి మధ్యలో మానేసినటువంటి విద్యార్థులు కానీ కలిసడం జరిగింది సార్. మేము 2020 నుంచి పీజీ ప్రైవేట్ కాలేజీల్లో పీజీ చదివే విద్యార్థులకు రియంబర్స్మెంట్ తీసేశారు. అవును సార్, వాస్తవమే సార్. అది గవర్నమెంట్ యూనివర్సిటీస్ లో గవర్నమెంట్ కాలేజీల్లో పీజీ చదివే విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు. సో ఇవాళ మీరు పీజీ కాలేజీలో ఏ విద్యార్థి చదివినా వాళ్ళకి క్లారిటీ ఉంది. ప్రైవేట్ కాలేజీలో చేస్తే ఫీ రియంబర్స్మెంట్ లేదు అని తెలిసే విద్యార్థి అక్కడ చేరి ఉంటాడు. అంటే ఒక సీట్లు అనేది కొద్ది స్థాయిలోనే ఉంటాయి సార్, యూనివర్సిటీలోని ప్రభుత్వ పీజీ కళాశాలలో కానీ. బాబు ఇప్పుడు యూనివర్సిటీస్ లో దాదాపుగా 13,000 సీట్లు ఖాళీగా ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా. వాస్తవమే సార్, కానీ అందరికి యూనివర్సిటీలు రావద్దు సార్. యూనివర్సిటీలలో కానీ ప్రభుత్వ పీజీ కళాశాలలో కానీ ఖాళీ ఉన్నాయి అని చెప్తున్నా, యూనివర్సిటీల్లోనే ఖాళీలు ఉన్నాయి అని చెప్తున్నా. గతంలో ఇచ్చినారు కదా సార్, మామూలుగా అదే గత ప్రభుత్వం ఇచ్చింది. అంటే కాదు, మీ క్వశ్చన్ ఏందో చెప్తే దానికి ఆన్సర్ చేస్తాను. ప్రైవేట్ కళాశాలలకు, ప్రైవేట్ పీజీ కళాశాలలో చదివే విద్యార్థులకు అంటే గత ప్రభుత్వం ఇచ్చింది కదా సార్, ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని. ఎందుకంటే ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్తారని. నేను ఆన్సర్ చేయలేనది, పాలసీ డిసిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ 2020లో గవర్నమెంట్ GO 77 ద్వారా చాలా క్లియర్ గా చెప్పింది, విద్యార్థులు ప్రైవేట్ కాలేజీల్లో పీజీ చదివితే మీకు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వము అని చెప్పి. ఇవాళ ఎవరైతే ప్రైవేట్ కాలేజీల్లో పీజీ చదువుతున్నారో వాళ్ళందరికీ తెలుసు ఫీ రియంబర్స్మెంట్ రాదని. యూనివర్సిటీస్ లో దేర్ ఆర్ సఫిషియంట్ వేకెన్సీస్, సఫిషియంట్ సీట్స్ క్రియేట్ చేసి ఉన్నాము, విద్యార్థులకి కంప్లీట్ ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ విత్ వసతి దీవెన అందరికీ వస్తుంది. సో ఇష్యూస్ ఆర్ దిస్. నేను పొలిటికల్ గా అయితే నేను ఆన్సర్ చేయలేను, బికాస్ ఐఎమ్. ఓకే సార్. ఓకే రియాజ్ గారు, మొత్తానికి ఏంటంటే ఇప్పుడు మీరు వచ్చేసేసి మెయిన్గా పీజీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ గురించి, అదేవిధంగా విదేశీ విద్యకు సంబంధించి పూర్తి స్థాయిలో గతంలో ఉన్నది, ఇప్పుడు వచ్చేసేసి ఒక 100 యూనివర్సిటీల వరకు మాత్రమే ఇది కుదించారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే నాడు నేడు ప్రోగ్రాం కావచ్చు, లేదంటే జూనియర్ లాయర్లకు సంబంధించి స్టైఫండ్ కావచ్చు, ఇది ఇవ్వడం కూడా చాలా ఉత్తమం అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో దీనిపై మనకు పీజీ విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఆగింది ఏంటి అనేది అయితే మేమైతే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.